ఇండియా న్యూస్ ఛానల్ హక్కీ ఆవాజ్. పారడైజ్ ఫంక్షన్ ప్యాలెస్. పారడైజ్ ఫంక్షన్ ప్యాలెస్ మహబూబ్ నగర్. రుక్నె పార్లమెంట్ మహబూబ్ నగర్ డికే అరుణా నే మీడియా సే వన్ నేషన్ వన్ ఎలక్షన్, ఏక్ ముల్క్ ఏక్ ఇంతఖాబ్ పర్ బాత్ కర్తే హువే కహా కే ఏక్ ముల్క్ ఏక్ ఇంతఖాబ్ సే ముల్క్ కీ తరక్కీ మే ఇజాఫా హోగా. అలగ్ అలగ్ ఇంతఖాబాత్ కీ వజహ సే ముల్కీ ఔర్ రియాసతీ సతహ్ పర్ తరక్కియాతీ కామో మే రుకావట్ పైదా హో రహీ హై. ఇస్ రుకావట్ కో దూర్ కర్నే కే లియే బీజేపీ వన్ నేషన్ వన్ ఎలక్షన్, ఏక్ ముల్క్ ఏక్ ఇంతఖాబ్ కే నారే కో మజబూతీ సే దియా హై. ఔర్ యే కోయి నయీ బాత్ నహీ హై. హమారే తెలంగాణా మే భీ 2014 తక్ అసెంబ్లీ ఔర్ పార్లమెంట్ కే ఇంతఖాబాత్ ఏక్ హీ వక్త్ మే హుయే. డికే అరుణా నే తెలంగాణా హుకూమత్ సే ముతాలిబా కియా కి వో వన్ నేషన్ వన్ ఎలక్షన్, ఏక్ ముల్క్ ఏక్ ఇంతఖాబ్ బిల్ కీ మదద్ కరే. చర్చ ఆల్రెడీ కొత్త ఏం కాదు కదా. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది గతంలో వన్ ఎలక్షన్ పార్లమెంట్ అసెంబ్లీ ఒకేసారి జరిగేవి కొంతకాలం. మనకు కూడా 2014 వరకు కూడా అసెంబ్లీ పార్లమెంట్ ఒకేసారి జరిగినాయి మన రాష్ట్రంలో కూడా. అదే కొన్ని రాష్ట్రాల్లో వెనక ముందు జరిగిండొచ్చు, కానీ మన దగ్గర కూడా మొన్నటిదాకా జరిగింది, 2014 వరకు జరిగింది. కాబట్టి మన రాష్ట్రం నుంచి కూడా పూర్తిగా దీనికి మద్దతు ఇవ్వాలని నేను కోరుతున్నా. తెలంగాణ రాష్ట్రం నుంచి దీనికి మద్దతు పలకాలి. పార్టీ వేరు కదా అని చెప్పి ఈరోజు రాజకీయం చేయడానికి ప్రయత్నం చేయకూడదు. ఈ రాష్ట్ర ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది ఈరోజు ఎలక్షన్లతో ప్రతి సంవత్సరం 5 సంవత్సరాలుగా కంటిన్యూస్గా ఏదో ఎలక్షన్ రావడం వల్ల అభివృద్ధికి పూర్తిగా అడ్డంకిగా తయారైన ఎలక్షన్లు, ఒకసారి అసెంబ్లీ ఎలక్షన్లు, ఒకసారి పార్లమెంట్ ఎలక్షన్లు, ఒకసారి లోకల్ బాడీ ఎలక్షన్లు, గ్రామ పంచాయతీ ఎలక్షన్లు, ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లు, మున్సిపాలిటీ ఎలక్షన్లు, ఇట్లా దానివల్ల అభివృద్ధి అనేటటువంటి దానికి ఆటంకం ఏర్పడుతూ ఉంది. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరిగితే అభివృద్ధి పదంలో 5 ఏళ్లకోసారి ప్రజల దగ్గరికి వెళ్తారు అందరూ. ఆ తర్వాత ఎన్నికల తర్వాత రాజకీయాలకు అతీతంగా దేశం అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి, గ్రామ అభివృద్ధి పైనే ఫోకస్ ఉండాలనేటటువంటి లక్ష్యంతోన వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటువంటి ఒక దిశను కేంద్ర ప్రభుత్వం అంటే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వాలు తీసుకుని, దానికి అనేక ప్రభుత్వాలు గతంలో కూడా ఈరోజు ఇప్పటికిప్పుడు కాదు గత 2019 నుంచి 2024 వరకు కూడా మధ్యలో ఈ డిస్కషన్ వచ్చింది. అప్పుడే రాష్ట్రపతి గారికి దీనిపైన ఒక కమిటీ వేస్తారు, దానిపైన రిపోర్ట్ ఇచ్చిన నేపథ్యంలోనే అధికారంలో లేనటువంటి పార్టీలు మాట్లాడడం పరిపాటి. అధికారంలో లేనటువంటి పార్టీలు అధికారంలో ఉన్న పార్టీల పైన ఎప్పుడు కూడా ఇటువంటి వ్యాఖ్యలే చేస్తాయి. దాంట్లో ఏమీ కొత్త ఏం లేదు. ఇది వాళ్ళు చేసే వ్యాఖ్య ఎవరు మామూలుగా వాళ్ళ అధికారంలో ఉంటే ఒక వ్యాఖ్య ఉంటుంది, ఇతరుల అధికారంలో ఉంటే ఒక వ్యాఖ్య ఉంటుంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కానీ తను వ్యతిరేకించాలి. అది మంచిదైనా ఏమైనా ప్రజలకు మేలు చేసేదైనా వ్యతిరేకించడమే లక్ష్యం. ప్రతిపక్షాల లక్ష్యం ఏముంటుంది, ఏ మంచి కార్యక్రమం అయినా కూడా దాన్ని వ్యతిరేకించాలంతే. అదే లక్ష్యంతో పనిచేస్తుంది. ఓకే, ధన్యవాదాలు.